బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సమక్షంలో సుద్దాల గ్రామంలో దాదాపు ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ 7 సంవత్సరాల వరకు బయటకు రాని సీఎం కేసీఆర్ దళితుణ్ణి సీఎం చేస్తా అని చెప్పి మోసం చేసిన కేసీఆర్ ఇప్పటికైనా అధికారికంగా బహిరంగ సభకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ రాజన్న, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, కొనకరావుపేట మండలం మాజీ అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, మండల అధ్యక్షులు రామచంద్రం, బీజేపీ సీనియర్ నాయకులు సురేంద్రరావు, పురుషోత్తంరావు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ నమ్మి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టడంలో నీకు అభ్యంతరాలు ఎందుకు? అభ్యంతరాలు ఏంది? నీదే ప్రభుత్వం, ఎందుకు పెట్టలేకపోతున్నావు? ఇచ్చిన ఎందుకు నెరవేర్చలేకపోతున్నావు? దళితులకు 3 ఎకరాలు ఇస్తానవు, నీకు జాగలం కొని ప్రభుత్వం నడపడానికి జాగలు అమ్ముకోవడానికి మాత్రం జాగలు ఉంటాయి, దళితులకు 3 ఎకరాలు ఇవ్వటం మాత్రం జాగలు ఇవ్వటాడు. ఇన్ని సంవత్సరాలే ఉప ముఖ్యమంత్రి ఉండు దళితులను, ఆయన దళితులు ఉప ముఖ్యమంత్రి కూడా ఎప్పుడో ఇష్టపడేసాడు. ఉండోళ్ళందరినీ పొమ్మలేక పొమ్మంటే బయట పంపాడు. వాళ్ళంతా అవినీతి పడ్డారు. ముఖ్యమంత్రి పోటీ అడిగిన నీతివంతుడు అడిగిన పొట్టు పొడి నమ్ముతాడు. పైసలు కమిషన్ పేరుతోని అడ్డ ఊరు నమ్ముతున్నాడు. పేదలు పట్టించుకున్నాడు. మొన్న కోవిడ్ వస్తే అనేక మంది దళితులు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప గ్రామాల అభివృద్ధికి ఎన్ని పైసలు ఇచ్చావు? ఇప్పుడు పట్టణ ప్రగతి అన్నాడు. అన్ని కేంద్ర ప్రభుత్వమే. స్మశాన వాటికలు ఎవరి అయినా కేంద్రానియే. హరితహారం ఎవరి? 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ పైసలు, మరుగుదొడ్ల పైసలు కేంద్రానియే. నమస్కారం అందరికి, పెద్దలందరికీ నమస్కారం. పార్టీ మల్ల మరిమల్ల ఎంపీటీసీని ఇండిపెండెంట్ గానే గెలిచిన ఇంతవరకు ఏ పార్టీ కింద కోలేను. నేను అసెంబ్లీలో కూడా కొండపేట మండలంలో కూడా ఎన్నో సార్లు చెప్పిన సార్, మాకు అది కొండం చెరువు కోసం ఎన్నో సార్లు చెప్పిన కొండం చెరువు కోసం తెగిపోయింది సార్. మా ఊరు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, అయినా ఎవరు పట్టించుకోలేదు. కానీ నా వంతు నేను సాయం కూడా చేస్తాను, కానీ నాకు కూడా సాయం చేయాలి మా ఊరుకు. వట్టి మళ్ళ మరిమల్లకు సాయం చేయాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ నన్ను అవమానించినందుకు, ఇక్కడికి వెల్కమ్ చేసినందుకు థ్యాంక్ యూ టు ఆల్. నిర్మల జిల్లా అధ్యక్షుడు ప్రథమ రామకృష్ణ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు మేము జూలై 4 తారీఖు ప్రమాణ స్వీకరించి 2 సంవత్సరాలు గెలిచి ఇన్ని 2 ఏళ్ళు గడిచినా గానీ మేము ప్రజలకు ఏం చెప్పాలో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళకు మేము ఏ పని చేయకుండా గానీ ఒక అనామకరు ఒక ఎంపీటీసీ పదవి అనేది అప్పచెప్పి అక్కడ లేవడం జరుగుతుంది. తప్ప ఈ యొక్క అభివృద్ధి చేయాలంటే ఎదురుగా